Hi, welcome to TollyTube. చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత పెరిగి పెద్దవాళ్ళై స్టార్ హీరోలు హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టుల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కూడా. మరి ఈరోజు నేను చెప్పబోయేది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్టే. ఈమె కూడా పైకోవాలోకి చెందిందే. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇటు తెలుగు తమిళ భాషల్లో రాణిస్తోంది. మరి పైగా ఈమె వచ్చింది పెద్ద సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి. తరతరాలుగా ఈమె కుటుంబంలోని వాళ్ళందరూ సినిమా రంగంలో రాణిస్తున్న వాళ్లే. అలా పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరో పక్కన నటించి ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నది ఎవరో కాదు, మనందరికీ బాగా పరిచయస్తురాలైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ దూసుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో దాదాపు 25 పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో టాలెంటెడ్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈమె. ఇక ఈమె సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలకి ఆటుపోట్లని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటిని తట్టుకొని నిలబడింది. ఇక తనదైన టాలెంట్ తో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి నటనను కనబర్చి ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకున్న రాజేష్ కూతురు ఈమె. ఇక రాజేష్ హీరోగా అప్పట్లో మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ఆనంద భైరవి తదితర సినిమాల్లో నటించాడు. కేవలం హీరోగానే మాత్రమే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐశ్వర్య మేనత్త ఎవరో కాదు, శ్రీలక్ష్మి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో శ్రీలక్ష్మి లేని సినిమా లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజేష్ విషయానికి వస్తే కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఆయన వాడని నమ్ముకొని ఉన్నదంతా పోగొట్టుకుని క్లిష్ట పరిస్థితుల్లో అందరినీ వదిలి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా అవ్వడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఏనాడో తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోలేదు, సొంత టాలెంట్ తో హీరోయిన్ గా నిలబడింది. ఇక ఇందాక చెప్పుకున్నట్లు ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఇక మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా మన తెలుగు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సినిమా శైలజ కృష్ణమూర్తి. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మంచి నటనని కనబర్చి మన తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి కూతురుగా నటించింది. హీరోయిన్ గా అయితే ఏ స్టార్ హీరో పక్కన తెలుగు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైందో అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఆ స్టార్ హీరో పక్కనే నటించింది. ఇక ఆ సినిమా ఏదయా అంటే బాపు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా కైకాల సత్యనారాయణ ఈశ్వరి నటించిన రామ్ బంటు సినిమా గుర్తుందా? ఇక ఈ రామ్ బంటు సినిమాలో ఒక పాటలో అప్పలు కప్పాలైపోవచ్చు అన్న పాటలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తుంది. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, ఐశ్వర్య రాజేషే. అలా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె పెరిగి పెద్దయి మళ్లీ హీరోయిన్ గా కూడా కనిపించింది రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలోనే. ఏది ఏమైనప్పటికీ ఐశ్వర్య రాజేష్ కూడా చైల్డ్ ఆర్టిస్టే. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత తమిళ్లో పలు సినిమాల్లో నటించి తమిళ్ తెలుగు సినిమా ఇండస్ట్రీస్ ని ఇప్పుడు ఒక ఊపు ఊపేస్తోంది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.